మనలో చిన్నపిల్లల నుండి పెద్దవారి మొదలుకొని ప్రతి ఒక్కరికి అంతరిక్షంలో జరిగే విషయాల గురించి తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అంతరిక్షంలో ఆక్సిజన్ ఉండదు, గ్రావిటీ కూడా ఉండదు. కానీ మనందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు అంతరిక్షానికి వెళ్ళిన శాస్త్రవేత్తలు అక్కడ ఎలా జీవిస్తారు, వారు ఏం తింటారు, ఎలా పడుకుంటారు, వారి యొక్క రోజు దినచర్యలు ఏ విధంగా చేస్తారు అనే డౌట్ మనలో చాలామందికి ఉంటుంది. మరి ఈ వీడియోలో అంతరిక్షంలోని ఆస్ట్రోనాట్స్ తమ రోజువారీ కార్యకలాపాలు ఏ విధంగా చేస్తారు అనే విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మన ఈ భూమి మీద ఎంతో బిజీగా చేసే పని అంతరిక్షంలో చేయడం చాలా కష్టంగా మారుతాయి. 1, మనం భూమి మీద ఉన్నప్పుడు బాల్ పాయింట్ పెన్తో పుస్తకం మీద రాస్తాం, కానీ స్పేస్లో బాల్ పాయింట్ పెన్నులే పనిచేయవు. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు, అంటే గ్రావిటీ అనేది ఉండదు. దాని కారణంగా పెన్నులోని ఇంకు నిబ్బు వైపు వెళ్ళదు. కొంతమంది పెన్సిల్ను ఉపయోగించవచ్చు కదా అని అంటారు, కానీ పెన్సిల్తో రాయటం సురక్షితవంతమైనది కాదు. అందుకే ఈ సమస్య కోసం ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. దానికోసం వారు ఒక స్పెషల్ పెన్నును కనుగొన్నారు, దాన్నే స్పెషల్ ఫీచర్ పెన్ను అంటారు. ఈ పెన్నే లేకపోతే అంతరిక్షంలో రాయటం ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఈ పెన్నును జీరో గ్రావిటీలో ఎటువంటి యాంగిల్లో రాసినా కానీ మనం ఈ పెన్తో అంతరిక్షంలో రాయవచ్చు. మనం నేల మీద ఉన్నప్పుడు బీర్ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాం, కానీ అంతరిక్షంలో ఉన్నప్పుడు బీర్ కూల్ డ్రింక్ తాగాలంటే ఇంపాసిబుల్ అని చెప్పాలి. అంతరిక్షానికి వెళ్ళే సైంటిస్టులు ముందు రోజే ఫుల్లుగా బీర్లు తాగి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వారు బీర్లు కూల్ డ్రింకులు తాగటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే బీర్లు కూల్ డ్రింక్స్లో కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ ఉంటుంది. నేల మీద అయితే బాటిల్ను ఓపెన్ చేయగానే నురగలు వచ్చి ఆ కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి కలిసిపోతుంది. కానీ అంతరిక్షంలో వాతావరణం అనేది ఉండదు. దాని కారణంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది బాటిల్ నుంచి బయటికి రాదు, అందులోనే అలాగే ఉండిపోతుంది. అలా కూల్ డ్రింక్ తాగితే అది తాగేవారి కడుపులో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉండిపోతుంది. అలా కూల్ డ్రింక్ కనుక తాగితే అది ఆస్ట్రోనాట్స్కి హానికరంగా మారుతుంది. అంతరిక్షంలో నీరు అనేదే దొరకదు. అందుకోసమే ఆస్ట్రోనాట్స్ భూమి మీద నుంచే నీటిని ప్యాకెట్లలో అంతరిక్షంలోకి తీసుకువెళ్తారు. ఒకవేళ నీరు లేకపోతే తమ యొక్క యూరిన్నే డిస్టిల్ చేసి మళ్ళీ దాన్ని తాగుతారు. మరి వారు స్నానం చేయడానికి డ్రైగా ఉండే క్లోత్స్ను ఉపయోగిస్తారు. అంతేకాదు, ఆస్ట్రోనాట్స్ స్పేస్లో నీటిని గ్లాస్తో తాగలేరు. అంతేకాకుండా స్నానం చేయటానికి మగ్స్ కూడా ఉపయోగించరు. అందుకే సైంటిస్టులు వారితో పాటు ఎక్కువ బట్టలు తీసుకువెళ్తారు, మరియు ఒకటే డ్రెస్ని చాలా రోజుల పాటు ఉతుక్కోకుండానే వేసుకోవాల్సి వస్తుంది. మనం నేల మీద అయితే ఈల వేయవచ్చు, కానీ అంతరిక్షంలో మనం ఈల వేయలేం. నేల మీద మనం ఇతరులకు సిగ్నల్ ఇవ్వటానికి విజిల్ వేస్తాం, ఎందుకంటే నేల మీద గాలి ఉంటుంది కాబట్టి. కానీ స్పేస్లో గాలి ఉండదు, దాని కారణంగా మనం ఈల వేయలేం. ఈల వేసినా కానీ సౌండ్ రాదు. ఎంత ప్రొఫెషనల్ అయినా కానీ స్పేస్లో ఈల వేయలేరు. 5, అంతరిక్షంలో లిక్విడ్ యొక్క వ్యవహారం భూమి మీద నీరు వ్యవహరించే పద్ధతి కంటే విభిన్నంగా ఉంటుంది. అంతరిక్షంలో కనుక మనం ఏడిస్తే ఆ కన్నీరు కింద పడిపోదు, కంటి దగ్గరే ఒక టీయర్ బాల్ లాగా తిరుగుతూ ఉంటుంది. దాని కారణంగా అంతరిక్షంలో ఏడవటం అసంభవమే అని చెప్పాలి. 6, అంతరిక్షంలో గర్భధారణ కూడా అసంభవమే. ఇప్పటి వరకు ఎవరు కూడా అంతరిక్షంలో జన్మించలేదు, మరియు ఏ గర్భవతి మహిళ కూడా అంతరిక్షానికి వెళ్ళలేదు. అంతరిక్షంలో ప్రెగ్నెన్సీ అవ్వటం కూడా కష్టమే అని అంటారు. ఒకవేళ అంతరిక్షంలో ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అక్కడ ఉండే రేడియేషన్ కారణంగా పుట్టిన పిల్లలకు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జీరో గ్రావిటీ ఉండటం వలన వారి యొక్క ఎముకలు మరియు మజిల్స్ మరింత వీకుగా అయిపోతాయి. 7, అంతరిక్షాన్ని కబ్జా చేయటం. ఈ ప్రపంచంలోని ఏ దేశం కూడా అంతరిక్షాన్ని కబ్జా చేయలేదు. 1960లో చేసిన ఒక ఒప్పందం ప్రకారం ఈ ప్రపంచంలోని ఏ దేశమైనా కానీ అంతరిక్షంలోని ఏ భాగాన్ని కూడా కబ్జా చేయకూడదు. ఒకవేళ ఆ ప్రదేశాన్ని కనుగొన్న దేశమైనా కానీ ఆ ప్రదేశాన్ని కబ్జా చేసే హక్కు వారికి ఉండదు. 8, అంతరిక్షంలో దిశను కనుక్కోవడం చాలా కష్టం. నేల మీద గ్రావిటీని బట్టి కంపాస్ ద్వారా మనం ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్లను కనుగొనడం జరుగుతుంది. కానీ అంతరిక్షంలో దిశ అనేది ఉండదు. దాని కారణంగా కంపాసులు అంతరిక్షంలో పనిచేయటం మానేస్తాయి. అందుకే స్పేస్లో ఉండేవారికి వారి యొక్క దిశ అనేది తెలియదు.
అందుకే సైంటిస్టులు దిశ లేకుండా ఏ యాంగిల్లో అయినా నిద్రపోతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్పేస్లో జరిగే కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.